हेलो अंडी अंदर की नमस्कार नेनु प्रशांत वेलकम टू प्रशांत टेक एंड गेमिंग यूट्यूब चैनल डेट वच्चेसी नवंबर 23, 2021 ईरोजु टेक्निक्स एपिसोड नंबर 28 కైతే అందరికి స్వాగతం. టెక్నిక్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి, ఎందుకంటే మీకోసం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తీసుకొస్తున్నాను. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే, అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే వీడియో ఒక లైక్ అయితే వేసుకోండి. ఇలా ఫస్ట్ వచ్చేసి రెడ్మీ 11T 5G. ఈ మొబైల్ మనకు తెలిసిందే రీబ్రాండింగ్, ఇది పోకో M4 ప్రో. ఈ మొబైల్ నుంచే రీబ్రాండ్ అయింది, కాకపోతే ఆ మొబైల్ ముందుగా రిలీజ్ చేశారు. ఈ మొబైల్ అయితే సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి నవంబర్ 30వ తారీఖున అయితే లాంచ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒప్పో నుంచి ఒప్పో ఎక్నో ఫ్రీ 2i TWS ఇయర్ ఫోన్స్, ఇవి వీటిని నవంబర్ 25వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. అంటే నవంబర్ 25వ తారీఖున మనకి ఒప్పో రెనో 7 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసినట్టయితే ఒప్పో చెప్తున్నారు. స్క్రీన్ మీద చూడొచ్చు TWS ఇయర్ ఫోన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ మెసేంజర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అయితే 2023 వరకు ఉండవని చెప్తున్నారు. వాట్సాప్ అయితే ఇది ఇన్బిల్ట్ ఉంది ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్. సో మెటా ఫేస్బుక్ మెటాకి అయితే మారిపోయేటప్పుడు అయితే వీళ్ళు ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఇస్తామని చెప్పారంటే, ఇప్పుడైతే మరి 2023కి అయితే తర్వాత అయితే వస్తుందని చెప్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి ఏ విషయం ఎలా ఏం చేస్తారన్నది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి పబ్జీ న్యూస్ చాట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇందులో యాంటీ చీటింగ్ అప్డేట్ అని చెప్తున్నారు. ఇది అంటే హ్యాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ ఎవరు హ్యాకర్స్ ప్లే చేయకుండా లేదు అంటే ఇంకా మాడ్స్ అయితే ప్రిపేర్ చేసేస్తారు కదా ఒక యాప్ వచ్చిన తర్వాత. అలా కాకుండా యాంటీ చీటింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు పబ్జీ న్యూస్టేట్. మరి ఎలా ఉంటుందో ఏంటో ప్లే చేసి చూడాలి, అప్డేట్ వచ్చాక ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మోటరోలా నుంచి మోటో G31 అని చెప్పి ఒక మొబైల్ అయితే ఇండియాలో తీసుకురాబోతున్నారు. ఇది G41 ఆ సిరీస్లో జీ సిరీస్లో అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ కూడా మనకి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది నవంబర్లో అయితే ల్యాండ్ చేస్తారు, నవంబర్లోనే ల్యాండ్ చేస్తారు. ఇది దీని స్పెసిఫికేషన్ ఒకసారి మన స్క్రీన్ మీద మోటో G31 ఇది 6.40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. మీడియాటెక్ హెలియో G84 ప్రాసెసర్తో వస్తుంది. 13 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 58x2 3GB రియర్ కెమెరా సెటప్ ఉంది. 4GB ర్యామ్ 64GB వేరియంట్లో వస్తుంది. 5000mAh బ్యాటరీ సపోర్ట్ వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. దీని మీద చూడొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే తీసుకొస్తున్నారు. ఇది తొందరలోనే ల్యాండ్ చేస్తారు. ఇది 55W బ్యాటరీతో అయితే వస్తుంది ఇది, అండ్ లైట్ వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే డిసెంబర్ 13 నుంచి ప్రీమియం ఉంటుంది కదా అమెజాన్ ప్రైమ్ ప్రీమియం, ఇది 50% అయితే హైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రైస్ కంటే ఒక 50% అయితే హైక్ చేస్తున్నారు. ఇది డిసెంబర్ 13 నుంచి అయితే వ్యాలిడ్లోకి వస్తుంది. డిసెంబర్ 13 తర్వాత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 50% అయితే ఇంక్రీజ్ అవుతుంది, హైక్ అవుతుంది ప్రీమియం ప్లాన్ అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి వివో Y76 5G అని ఒక మొబైల్ అయితే 5G మొబైల్, ఇది ఈరోజు మలేషియాలో అయితే లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. Y76 5G ఇది 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్తో వస్తుంది. 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 52+2 రేర్ ట్రిపుల్ క్యామెరా సెటప్ ఉంది. 8GB ర్యామ్ 128GB వేరియంట్ వస్తుంది. 4100mAh బ్యాటరీ సపోర్ట్ వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది ఈ మొబైల్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి Vivo V23e 5G. ఈ మొబైల్ అయితే ఈరోజు థాయిలాండ్లో ల్యాండ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన 4G వేరియంట్ కూడా తొందరలోనే ల్యాండ్ చేస్తారు. Vivo V23e 4G వేరియంట్ కూడా ల్యాండ్ చేస్తారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నుంచి వాట్సాప్ అయితే ఒక ఈ ప్లేబ్యాక్ ఫీచర్ రికార్డింగ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్ ప్లేబ్యాక్ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ఆడియో మెసేజెస్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది బీటా టెస్టింగ్ అయితే చేస్తున్నారు iOS డివైజెస్కి అని చెప్తున్నారు వాట్సాప్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్. ఇది వచ్చేసి రిస్ట్ వాచ్, ఇది
యాపిల్ సేక్యూ అని చెప్పి ఇది 1988కి సంబంధించిన ఫస్ట్ వాచ్ ఇది యాపిల్ నుంచి. సో ఇదైతే వేలంగా అయితే వేసారు, ఆప్షన్గా అయితే తీసుకొచ్చారు. ఇది 59,570 రూపాయలకి అయితే అమ్ముడుపోయినాడు చెప్తున్నారు. అంటే అతను బిడ్ అయితే వేసుకున్నాడు చెప్తున్నారు. మరి అతనికి ఇచ్చేసారా లేదా ఇంకా బిడ్స్ వస్తాయా అన్నది అయితే ఇంకా వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి విఐ వోడాఫోన్ అండ్ ఐడియా విఐ అని చెప్పి మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇదైతే ప్రీమియం ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది 2,999 ప్లాన్, 2,400 ప్లాన్ వచ్చేసి 2,899, 2,900 అయితే పెట్టినట్టు చెప్తున్నారు. అండ్ 1,499 ప్లాన్ వచ్చేసి 1,799 పెట్టారు. అండ్ 599 ప్లాన్ వచ్చేసి 719 అయితే పెట్టారు. అండ్ 79 రూపాయల ప్లాన్ వచ్చేసి 99 అయితే పెట్టారు. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి సౌండ్ కోర్ నుంచి, సౌండ్ కోర్ ఇది మనకి యాడ్ డివైసెస్ తీసుకొస్తుంది విషయం మనకు తెలిసిందే. సౌండ్ కోర్ లైఫ్ Q30 అండ్ లైఫ్ Q35 అని చెప్పి రెండు హెడ్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు, స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీటికి ఇవేంటి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తున్నాయి. అండ్ 60 అవర్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. Q35 వచ్చేసి మనకి రెండు కూడా మనకి 40mm డ్రైవర్స్తో అయితే వస్తున్నట్టు అయితే చెప్తున్నారు. ఈరోజు ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ అయితే ఇవి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు నచ్చిన అప్డేట్ వచ్చి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీకోసం డైలీ టెక్ న్యూస్ కోసం అయితే టెక్ న్యూస్ గ్యాదర్ చేసి తీసుకొస్తున్నాను మీకోసం. సో కొద్దిగా నా కృషిని అయితే అర్థం చేసుకొని నా ఇంటెన్షన్ అర్థం చేసుకొని కొద్దిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జయ్ హింద్.